మంత్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో ది 100 లీగ్ రెండవ అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 15వ తారీఖు నుండి గండికోట క్రికెట్ మైదానంలో ప్రారంభమవుతున్న దృశ్య. ఈ రోజు క్రీడా మైదానంలో రెండవ అంతరాష్ట్ర మెగా క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్ ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో చెర్ల సీఏ బి రాజగోపాల్, తహసీల్దార్ రంగు రమేష్, ఎంపీడీఓ గద్దల రవీంద్ర ప్రసాద్, చెర్ల ఎస్ఐలు టీవీఆర్ సూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్, సూరి గారు సార్ గ్రామ పంచాయతీలో జరుగుతుంది కానీ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. క్రికెట్ టోర్నమెంట్ వచ్చినటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ మరియు 100 లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బ్రోచ్ కావచ్చు చేసినటువంటి గారికి, ఎన్జిఓ వారికి, అలాగే ప్రతి సభను చేసినటువంటి అతిథులకు చేసినటువంటి వివిధ పార్టీ అందరికీ ఎస్ఐలకు మరియు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రీడాత్మకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కడైనా కూడా ఒక టోర్నమెంట్ అనేటువంటిది పండగ వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది. ఆ టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే దాని వెనకాల చాలా శ్రమించాలి. అది ఆ మేనేజ్మెంట్కి మాత్రమే తెలుస్తుంది, ఆ యొక్క శ్రమ ఫలితం అంతా కూడా. ఇది చేస్తారని చెప్పి నా దగ్గరికి రాగానే మండల స్థాయిలో ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. సార్ ప్రీవియస్లీ ఈ విధంగా చేస్తామని వాస్తవానికి మన మౌంటి గారు చెప్పారు. చూశాక అంటే అంతర్రాష్ట్ర స్థాయిలో ఒక చెర్ల మండలంలో నిర్వహిస్తుందంటే పైన నేను కూడా నా తరఫున ఏమన్నా అవకాశం ఉంటే